ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉంటాడు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది ఎందుకో తెలుసా వస్తువునే తన సొంత వాళ్ళను గుర్తుకు వచ్చేలా చేస్తుంది సంపద వస్తువుని మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్పి వాటిని నిజమని నమ్మించే ప్రయత్నం చేసే వాళ్ళను ఎప్పటికీ నమ్మకండి ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం ఎదుటివారు మారకుంటే మీరే మారండి లేదంటే బాధపడడం నిత్యం మీ వంతు అవుతుంది పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచనలను వాయిదా వెయ్యాలి పనులు వెంటనే చెయ్యాలి ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప మంచి మనసున్న వాడికి భగవంతుడు వంద కష్టాలు కల్పించిన అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు మనతో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు అయిపోరు మన ఇష్టాలని కష్టాలని గౌరవించిన వారే మనవారవుతారు బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది జీవితం ఒక యుద్ధ భూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిలుచుంటే ఓటమి తప్పదు కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యమ చేసినంత శబ్దం నోట్లు చెయ్యవు కదా కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు నీ కళ్ళకి నువ్వే బానిస అవ్వాలి మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని చూడు సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు ప్రయత్నాలను ఆపితే పనులేవీ సాగవు గమ్యం దూరమైన ప్రయాణాన్ని ఆపద్దు మార్గము కష్టమైన ప్రయత్నాన్ని ఆపొద్దు సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలతోనే అలసిపోతుంది ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికి నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు అలా అని అసాధ్యం కూడా కాదు లక్ష్యం ఉన్నవాడు గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డిపరకలా వాడుకోలేడు గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలి తెలిసిన వారే గొప్పవారు ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు ఎందుకంటే చెట్టు ఆకులు రాలినా ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం గెలుపులా వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి పొగడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కారు పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శ వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది అది కత్తి కంటే పదునైనది అమృతం కన్నా తీయనైనది ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు జీవితమే ఒక విచిత్రం వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు నేను ఇబ్బంది పడకూడదు అనేది మొరటుతనం కానీ నేను ఇబ్బంది పడినా పర్వాలేదు నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మంచితనం మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు ప్రతిదాని విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా ఆస్పత్రిలో ఖరీదుకే అమ్ముతారు నీవు కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే నీ మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు గాలివానకు గొడుగువాడిన ఫలితం ఉండదు ముళ్ళకంపను మంచినీళ్ళతో పెంచిన ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి నమస్కరించడం సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు స్తబ్ధంగా కాలం గడపడమే ఉత్తమం నీవు ఎవరి మీద అతిక ఆశలు పెంచుకోవద్దు ఎందుకంటే వారి ఇష్టాలు మారుతూ ఉంటాయి వారి ఆలోచనలు మారుతూ ఉంటాయి వారి అలవాట్లు మారుతూ ఉంటాయి ఏది నీది కాదో అది ఎప్పటికీ నీకు చెందదు నీ దగ్గరకు రాదు ఒకవేళ వచ్చినా అది నీ దగ్గర ఉండదు ఒకవేళ తీవ్ర ప్రయత్నంతో సంపాదించాలని యత్నించినా అది నీ దగ్గర నిలబడదు నీది కాని దాని గురించి అనవసరంగా ప్రయాసపడకు నీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది నీ విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే మీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది నీ ఆలోచన పవిత్రంగా ఉంటే పది మంది మేలు చేసేదిగా ఉంటే పగవారైనా నీ పక్కనే నిలుస్తారు నీ ఆలోచనలు నీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు మంచిగా ఆలోచించు ప్రశాంతంగా జీవించు అడిగిన వాళ్ళకి దానం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ అవమానించకూడదు రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోకు ఒక్కసారి బాధపడడానికి అలవాటు పడ్డావు అంటే జీవితం అంతా బాధపడుతూనే ఉంటావు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి Bye friends.